చివరి మాడ్యూల్లో వ్యక్తిగత న్యూరాన్ల యొక్క విద్యుత్ లక్షణాలను అర్థం చేసుకోవడానికి మేము మొదటి దశలను తీసుకున్నాము. విద్యుత్ శక్తులు మరియు వ్యాప్తి మెంబ్రేన్ పొటెన్షియల్స్ కు ఎలా దారితీస్తుందో మేము తెలుసుకున్నాము మరియు కణాలు పొర వెంట యాక్షన్ పొటెన్షియల్స్ లేదా స్పైక్లు అని పిలువబడే సంకేతాలను ఎలా ఉత్పత్తి చేయగలవో మరియు ప్రచారం చేయగలవో మేము తెలుసుకున్నాము. న్యూరానల్ మెంబ్రేన్ యొక్క లక్షణాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. కానీ ఈ లక్షణాలను అర్థం చేసుకోవడం మన మెదడులోని బిలియన్ల కనెక్ట్ చేయబడిన న్యూరాన్ల యొక్క సామూహిక ప్రవర్తనపై అంతర్దృష్టిని అందించడానికి సరిపోదు. అదృష్టవశాత్తు మనము అనేక విభిన్న ప్రమాణాలు మరియు విశ్లేషణ స్థాయిలలో న్యూరోసైన్స్ ని సంప్రదించవచ్చు మరియు మేము అన్నింటి యొక్క పూర్తి సంక్లిష్టతను ఒకేసారి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అయాన్ ఛానెల్స్ వంటి ఒకే పరమాణువుల గురించి మనకున్న అవగాహన నుండి నెమ్మదిగా వెళుతున్నప్పుడు మేము ఈ కోర్సులో మిగిలిన వాటిని అన్వేషిస్తాము. న్యూరాన్ల విద్యుత్ ప్రవర్తనకు చిన్న సర్క్యూట్లలో వారి సామూహిక ప్రవర్తనకు మరియు చివరకు మెదడులోని పెద్ద క్రియాత్మక ప్రాంతాలలో అవి ఎలా వ్యవస్థీకృతమవుతాయి అనే దానిపై. అయితే సరళంగా ప్రారంభిద్దాం. మేము ఒక న్యూరాన్ను పరిశీలించినందున రెండు న్యూరాన్లు ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అవుతాయి అనేది తార్కిక తదుపరి ప్రశ్న. మేము మొదట న్యూరాన్ల యొక్క కొన్ని ప్రాథమిక సెల్యులార్ అనాటమీని పరిశీలిస్తాము. ఇప్పటి వరకు న్యూరాన్లలో ఎక్కువ భాగం పోలరైజ్డ్ కణాలు అనే వాస్తవాన్ని మనం ఎక్కువగా గుర్తించలేదు. అంటే వారు ఇన్పుట్లను స్వీకరించడానికి సెల్లో ఒక భాగాన్ని మరియు అవుట్పుట్లను పంపడానికి మరొక భాగాన్ని కలిగి ఉంటారు. ఇతర కణాల నుండి ఇన్పుట్లను స్వీకరించడానికి ప్రత్యేకమైన కణాల భాగాలను డెండ్రైట్లు అంటారు. డెండ్రైట్ అనే పదం గ్రీకు పదం డెండ్రాన్ నుండి వచ్చింది, దీని అర్థం చెట్టు. మరియు మీరు చూడగలిగినట్లుగా డెండ్రైట్లు కొమ్మలు చెట్టు లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. డెండ్రైట్ అందుకున్న సిగ్నల్ సెల్ బాడీకి పంపబడుతుంది. ఒక చర్య సంభావ్యతను ప్రారంభించడానికి కణ శరీర త్వచం యొక్క తగినంత డిపోలరైజేషన్ ఉంటే అప్పుడు ఒక చర్య సంభావ్యత ఆక్సాన్ ద్వారా పంపబడుతుంది. ఆక్సాన్ మరొక న్యూరాన్కు ప్రచారం చేసే చర్య సామర్థ్యాన్ని తీసుకువెళుతుంది. కాబట్టి వాస్తవానికి రెండు న్యూరాన్ల మధ్య సరిహద్దు వద్ద ఒక న్యూరాన్ యొక్క ఆక్సాన్ మరియు మరొకటి డెండ్రైట్ మధ్య ఏమి జరుగుతుంది? ఈ ఇంటర్ఫేస్ ను సినాప్స్ అంటారు. రెండు సాధారణ రకాలైన సినాప్సెస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ సినాప్సెస్ మరియు కెమికల్ సినాప్సెస్. మన స్వంత నాడీ వ్యవస్థలలో ఎలక్ట్రికల్ సినాప్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ వాటి గురించి ఆలోచించడం చాలా సులభం, కాబట్టి వాటితో ప్రారంభిద్దాం. ఎలక్ట్రికల్ సినాప్సెస్ ప్రాథమికంగా రెండు కణాల మధ్య రంధ్రాలు. ఇవి అయాన్లు గుండా వెళ్లడానికి అనుమతిస్తాయి. వారు చాలా ఫస్ లేకుండా పొరుగు సెల్ కి విద్యుత్ సిగ్నల్ను పంపడానికి అనుమతిస్తారు. ఇది రెండు కణాలను ఒక పెద్ద సెల్ గా కలపడం కంటే భిన్నంగా లేదు. ప్రకృతికి ఎప్పటికప్పుడు ఇలాంటి సినాప్సెస్ అవసరం కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవి వేగంగా ఉంటాయి మరియు అవి కణాలను అధిక స్థాయి సమకాలీకరణతో జత చేయడానికి అనుమతిస్తాయి. కానీ చాలా న్యూరాన్లు రసాయన సినాప్స్ అని పిలువబడే చాలా సంక్లిష్టమైన నిర్మాణంతో కలిసి ఉంటాయి. కెమికల్ సినాప్స్ లో ఒక సెల్ నుండి మరొక సెల్ కి ఎలక్ట్రికల్ సిగ్నల్ వెంట వెళ్లకుండా యాక్షన్ పొటెన్షియల్ ఆక్సాన్ చివరి వరకు ప్రయాణిస్తుంది మరియు సినాప్టిక్ క్లెఫ్ట్ అని పిలువబడే రెండు న్యూరాన్ల మధ్య చాలా చిన్న ప్రదేశంలోకి రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఈ రసాయనం చీలికకు అవతలి వైపున ఉన్న దిగువ న్యూరాన్ ద్వారా తీసుకోబడుతుంది. ఈ రసాయన సంకేతం దిగువన ఉన్న న్యూరాన్ దాని పొరను డిపోలరైజ్ చేస్తుంది. రసాయన సంకేతాన్ని తిరిగి ఎలక్ట్రికల్ గా మారుస్తుంది లేదా సెల్ పై ఇతర ప్రభావాలను కలిగిస్తుంది. ఈ రసాయన దశ ఎలక్ట్రికల్ సినాప్స్ లో ప్రసారం కంటే నెమ్మదిగా ఉంటుంది. అయితే ఇది విభిన్న మరియు సంక్లిష్టమైన రకాల సిగ్నలింగ్ల యొక్క అపారమైన విభిన్న కచేరీలను తెరుస్తుంది మరియు న్యూరాన్లచే నిర్వహించబడే గణనలలో సినాప్టిక్ ఫంక్షన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటర్కనెక్టెడ్ న్యూరాన్ల నెట్వర్క్లు ఎలా ప్రవర్తనకు దారితీస్తాయో చూడటం ప్రారంభించే మార్గంలో రసాయన సినాప్సెస్ యొక్క అంతర్గత పనితీరును అన్వేషించడానికి మేము ఈ యూనిట్లోని మిగిలిన భాగాన్ని వెచ్చిస్తాము. మేము న్యూరోలాజికల్ మరియు సైకియాట్రిక్ డిజార్డర్స్ లో లోపభూయిష్ట సినాప్టిక్ ఫిజియాలజీ పాత్రను కూడా పరిశీలిస్తాము మరియు వివిధ సైకోయాక్టివ్ డ్రగ్స్ మరియు పాయిజన్ల ద్వారా సినాప్సెస్ ను ఎలా లక్ష్యంగా చేసుకోవచ్చో చూద్దాం. చివరగా బాహ్య ఉద్దీపనలకు ప్రతిస్పందనగా మేము ఎలా నేర్చుకుంటాము మరియు గుర్తుంచుకోవడంలో పునాది పాత్రను పోషిస్తూ కాలంతో పాటు సినాప్స్ ఎలా మారగలదో చూడటం ద్వారా మేము పూర్తి చేస్తాము.